తెలంగాణ నేత ఈటల రాజేందర్ను మంత్రివర్గం నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఆయన భూములు కాజేశారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ కూడా కొనసాగుతుంది. దీనిపై ఈరోజు ఈటల మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. తాను అరెస్టులకు కేసులకు భయపడే వ్యక్తిని కాదని, తన ఇంటి చుట్టూ వందల మంది పోలీసులు పెట్టారని తెలిపారు. ఎంత పెద్ద కేసులైనా పెట్టుకోండని, తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. భూములను కాజేశానంటూ వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపిన కలెక్టర్ నివేదిక తమకు అందలేదని తెలిపారు. తమ వివరణ కూడా అధికారులు అడగలేదని అన్నారు. వ్యక్తులు పార్టీలు ఉంటాయి పోతాయి, కానీ వ్యవస్థలు మాత్రం శాశ్వతమని ఆయన చెప్పుకొచ్చారు. ఈటల రాజేందర్ ప్రేమకు లొంగుతుండే పాపం, నేను నన్ను కొంచెం మంచిగా చేస్తే తమ్మే అంటే నేను లొంగుతుండే ఉబ్బిపోతుండే. కానీ వాళ్ళను ఈటల రాజేందర్ మీద ఇట్లా గిట్లాడి చర్యల ద్వారా నేను లొంగను. నేను కేసులు పెడతావు, జైలుకు పంపిస్తావు, పోతాను నేను. ఇంకా నా మొత్తం బిజినెస్ అన్ని సీజ్ అయిపోతాయి, పోతామే. ఇవాళ నేను లాస్ట్ నేను వచ్చినప్పుడు కట్టుబాటుతో వచ్చిన, మా నాయన ఏదో అమ్మితే కొంత భూమితో వచ్చిన, నేను మళ్ళీ గా స్థాయికి పోవడానికి కూడా సిద్ధపడ్డాక తప్ప నా ఆత్మను మాత్రం అమ్ముకుని ప్రయత్నించాను. నా ఆత్మను అమ్ముకుని ప్రయత్నించాను. ఇది భూములకు సంబంధించి మీకు ఈ దివాన్ కమిటీ రిపోర్ట్ ఇస్తా. నిన్న కలెక్టర్ గారు ఇచ్చింది, మీకు ఆల్రెడీ ఇప్పటికే వచ్చింది. ఇంతకు మిక్కిలి నేను నేను ఇంకొక ఫైనల్ ఒక మాట చెప్తున్నాను. పదే పదే నా మీద ఇన్ని వందల కోట్ల రూపాయలని కెట్లొచ్చినాయి, బంగారు గుడ్లు పెట్టినాయని. నేను 86లో పోల్ట్రీ ఫార్మ్ అని, పెద్ద పోల్ట్రీ ఫార్మ్ అని, 96లో మా మిత్రుడు ఎంపీ పార్లమెంట్ సభ్యుడు రంజిత్ రెడ్డి కూడా పోల్ట్రీ ఫార్మ్ అని. దీంట్లో హ్యాచరీ ఉంటుంది, ఫీడ్ ఉంటుంది, లేయర్స్ ఉంటాయి, బ్రాయిలర్స్ ఉంటాయి, అనేక ఉంటాయి. పోల్ట్రీ అనగానే ఏదో దిక్కుమాలి ఏరుకది అది కాదు. అది ఇలా వాళ్ళ కంపెనీ టర్నోవర్ ఒక 1600 కోట్లు. మా స్నేహ రామరెడ్డి గారు ఉంటారు, వాళ్ళ కంపెనీ టర్నోవర్ 2600 కోట్లు. ఒక పోల్ట్రీ అనేటువంటి రంగంలో ఈ దేశంలో 10,000 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు కూడా ఉంటాయి. ఇవాళ నేను పెట్టిన కంపెనీ, రేపు నా కంపెనీ అది 300 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండేటువంటి కంపెనీ. అది సంవత్సరానికి ఒక 300 కోట్ల రూపాయలు టర్నోవర్ ఉండే కంపెనీ. ఇట్లాంటి కంపెనీలలో నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఇప్పుడు ల్యాండ్స్ కొంటా, ఇప్పుడు నేను కూర్చున్న ల్యాండ్, ఇక్కడ నేను కూర్చున్న ల్యాండ్ నేను 100,000 రూపాయలు కొనుక్కున్నా, ఇవాళ కోట్లలో అయింది. మీకు తెలియదా? మీరు ఫామ్ హౌస్లో ఉంటారు, మీరు గజ్వేల్కి పోయి అక్కడ ఫామ్ హౌస్లో కొన్నప్పుడు మీరు ఎంత కొన్నారు? మీరు 100,000 రూపాయలు కొన్నారు, 200,000 రూపాయలు కొన్నారు, ఇవాళ 1,00,000 రూపాయల విలువ అవుతుంది. అంటే ఎప్పుడో రూపాయి సంపాదించి ఒక 50 ఎకరాల భూమి కొనుక్కుంటే, ఓ 20 ఎకరాల భూమి కొనుక్కుంటే అది 100 కోట్ల రూపాయలు. ఇప్పుడైతే 30 ఏళ్ళకి కొనుక్కుందని దాన్ని విలువ కట్టేటువంటి పద్ధతి, దాని మీద ఆధారపడి మాట్లాడడం అనేది ఎంత బాధ కనిపిస్తుంది చెప్పండి.